సారీ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ST7997 ని ఓకే గైస్ ఈరోజు మనం ఆడబోతున్నాం ఇంకా సర్వైవల్ మీరు చూసారా గొర్రాలు వేసుకొని నీటి రెడీగా ఉన్నాం ఎందుకంటే మేము ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం రైడ్ అండ్ మీకు విషయం చెప్పాలి గైస్ మేము మొన్న లైవ్ స్ట్రీమ్ చేశాం కదా ఆ లైవ్ స్ట్రీమ్లో ఆపిన వెంటనే మన మిస్టర్ క్రాఫ్ట్కి మనకు ఫిలేజర్ క్యాప్టెన్ దొరికారు అతను చంపారు అతనికి వచ్చింది బ్యాడ్ అవ్వని నాకు రాలేదు నేను అంత ఫీల్ గర్వంగా ఫీల్ అవ్వట్లేదు నాకు వచ్చిన బాగున్నాను అవన్నీ పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా హలో ఎలా కనిపిస్తుంది మీకు ఓకే విలేజ్కి వెళ్తున్నాం గాయస్ 100 నిమిషాలు అది ఎక్కువ మీరు వస్తారా విక్కీ మీరు ఆడట్లే అని చెప్పి ఎక్స్ట్రా చేయకండి అది నిజమే యా ఓ నాయన ఈ అడి నుంచి గుర్రం మీద వెళ్దాం అవసరమా నేను అక్కడ వెళ్ళిపోతున్నానండి రండి నేనే ముందు వెళ్ళాలి మీరు వెళ్ళిపోయాక రైస్ స్టార్ట్ అయిపోతుంది సెటప్లు చేసుకోవాలి నిద్రపాట్లు ఉంది పార్టీ తీసుకొని అయిపోయాం నచ్చి నిద్రపాట్లు డిస్ప్లే నేను చెట్ల మీదకి ఎక్కాను వస్తారా అండి ఎక్స్ట్రా మాట్లాడకండి కొంచెం మంచి ఎక్స్ట్రా చేయకండి విక్కి నేను చెట్టు మీద ఉన్నాను ఎలాగొస్తారండి ఎవరు నాయన చెట్లు ఎక్కలే కనుక చచ్చిపోతున్నాం యా గైస్ మన గొర్రాలకు పేర్లు పెట్టాలి ముగ్గురికి మూడు గొర్రాలు ఉన్నాయి మీరే పేర్లు చెప్పండి కామెంట్లో చెప్పండి ఓకే కామెంట్స్ మిస్టర్ క్రాఫ్ట్ వస్తున్నారా మీరు నేను పడ్డాను కాదు నీటిలో పడితే గుర్రం మరి రాదు ఇంకో విషయం మీ మాప్ ఫామ్కి ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా ఇచ్చాను కానీ మాప్ రేట్ చాలా కొంచెం తక్కువ ఉందని చెప్పి నో 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 నా గుర్రం నీటి పడిపోయా గుర్రం మేడం గారు బయటికి రావట్లేదు గుర్రం గారు పైకి వస్తారు మిస్టర్ క్రాఫ్ట్ మనం గుర్రాల మీద వెళ్ళడం కంట నడుచుకుని వెళ్దాం మేయాలనిపిస్తుంది నడుచుకోవాలా పని పట్టలేదండి మీకు ఓకే మనకి ఇంకా దారి మార్గం లేదు నడుచుకుని వెళ్ళాల్సిందే ఓకే నేను వెళ్ళిపోతున్నాను మా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను వస్తారండి పైకి వెళ్ళిపోమని కాదు గుర్రం రండి రండి గుర్రం రాయే ఓకే నా గుర్రం కట్టేసాను నేను వచ్చేస్తాను ఉండండి ఇతను వచ్చి కట్టేస్తారు నీటిలో పడింది గుర్రం నీటి కష్టం అందుకు నీ విలేజ్కి సెటప్ చేస్తాను మీరు వచ్చండి తెలుసు కదా ఎలా రావాలి మీ రైడ్ కాదు కానీ నాయన కమాన్ ఇక్కడ పడాలా గైస్ ఎందుకంటే దరిద్రమైన రోజు ఉందా చెప్పండి యా మనకి ఎంతమంది దరిద్రమైన రోజు లేదు
మొత్తం బాగుంటుంది చూడడానికి. నేను విలేజ్ కోసం చేసిన ట్రాక్ మీద వెళ్ళిపోతున్నాను. మీ ఎక్కడ ఉన్నారు? నీటిలో గుర్రం పడితే దాన్ని తీయడం కష్టం. లేకపోతే గుర్రం చంపేయండి, ఇంకా గుర్రం వస్తుంది. శాడిల్ ఉన్నారు, తీసేయండి. ఓ, ఇద్దరి మీద వెళ్ళినప్పుడు పడిపోయారా? మిస్టర్ క్రాఫ్ట్, కొంచెం గట్టి చెప్పండి. దాని మీద వెళ్ళట్లే, కొంచెం గట్టి చెప్పండి. దాని మీద వెళ్ళట్లే, ఇటు నుండి వెళ్దాం అనుకుని ఇటు వచ్చినప్పుడు పడిపోయాను. రమ్మంటే రాదేమిది రామి. దా వచ్చి వచ్చిదా, మే పడిపోయావేంటి? నాకే చేయమంటారు అంటే గుర్రం అలా చేసింది, నా తప్పు కాదు. నువ్వు ఇప్పుడు రైడ్ నొక్కు, ఆగు, వస్తుంది, ఆగు. నేను పైకి వెళ్తాను, మీదకి వెళ్ళు. నేను విలేజ్లోకి వెళ్తాను, వచ్చేయండి. మీరు ఓకే ఇగా ఉన్ నా ఈ దారి కొంచెం నిధి చేసుకోవాలి. ఓకే గైస్, మిస్టర్ క్రాఫ్ట్ ఇప్పుడు వచ్చినట్టు లేరు, అందుకనే ఏంటంటారు మీకు ఇప్పుడే కలుస్తాను విలేజ్కి వెళ్ళిన తర్వాత. గైస్ హాయ్. ఓకే మిస్టర్ క్రాఫ్ట్, మీరు కొంచెం దూరంగా ఉండండి. గైస్ ఆ గుర్రం తేలాక దాన్ని ఇంట్లో కట్టి వద్దు, కొంచెం చిన్న సెటప్ చేద్దాం, ఆగండి, మీరు ఆగండి. ఓకే నేను కొంచెం నేను చెప్తాను, అక్కడ ఆగిపోండి. ఓకే ఇక్కడ వచ్చిందా? అది నాకు రాలి. మీకు ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి, ఇగో ఈ బ్లాక్ పెట్టిన బ్లాక్ వెనక దాటకండి, నేను అక్కడికి వెళ్ళి సెటప్ చేసుకుని వస్తాను. ఎందుకంటే మీరు కొంచెం మెట్లు కట్ చేసుకోవాలి మనం. రాకండి ప్లీజ్. దూరంలో వద్దండి, దగ్గరలో చేయండి సెటప్. దగ్గరలో అంటే మధ్యలో చేయాలి, వేరే మధ్యలో అందరు మధ్యకి వస్తారు. ఇగో ఉడ్ బ్లాక్ ఏంటనుకున్నాను. ఆపండి, మీరు నేను ముందుకు వచ్చి అన్నట్టున్నారు. ఓకే నేను ఇక్కడ సెటప్ చేస్తాను. జస్ట్ వాళ్ళు ఎమరల్స్ గడ్డ డాస్ ఇస్తారు అందుకని. ఓకే ఇంకా రండి, రెడీ అయ్యా. ఓకే గైస్, ఇప్పుడు విలేజ్లోకి వస్తున్నారు. మీ ఎదురు కొండమే ఉన్నాను. వచ్చిందా వేడ? ఓకే గాయస్ ఉంది, నదిలో మధ్యకి రావాలనుకుంటా. ఒక్క నిమిషం ఇవన్నీ సెటప్ కొంచెం నీట్ చేసుకుని వస్తాం. రైడ్ స్టార్ట్ అయింది, ఇంకా మేము రెడీగా ఉన్నాం. రెడీయా మిస్టర్ క్రాఫ్ట్? యా పైకి వెళ్ళండి, దారి ఇక్కడ ఉంది. రైడ్ ఎట్ నుంచి వస్తుంది? ఇక్కడ ఎక్కడ దారి చేసినప్పుడు యా ఇక్కడ ఇది ఇటు ఇటు. ఓకే గాయస్ ఇంక మన రైడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. కరెక్ట్ ఇప్పుడు పడుకుంటావా? పడుకుందాం. ఇక్కడ విలేజ్ ఇంట్లో దూరిపో. విలేజ్ ఇంట్లో దూరాలి, మన ఇంటికి వెళ్ళాలి. మీరు లెఫ్ట్ అయిపోయారు, కమాన్. ఈ టైంలో లెఫ్ట్ అయిపోతారా? నేను ఒక్కనే ఫైట్ చేయాలి. రాట్ అయింది, అందాక పడుకుంటాను గాయస్ అందాక నేను, లేకపోతే పిల్లలు నాకే వేస్తారు. హలో హాయ్, నేను ఒకసారి పడుకుంటాను. ఓకే గాయస్ రైడ్ ఆగదు అనుకుంటాను. ఓకే మిస్టర్ క్రాఫ్ట్ ఇప్పుడు వెళ్ళిపోయారు కరెక్ట్గా. అవుద్ది అవుద్ది, ఉండండి, దాగండి. ఎక్కడ ఉన్నది కనుక్కోవాలి కదా, ఇదో బాధ. ఈ విలేజ్ చిన్నంగా లేదు, అలా పడితే అలాగ ఆర్డర్ చేద్దాం.
మీరు కొంచెం నార్మల్ అండ్ టెన్షన్ లో ఉన్నాం మేము ఇక్కడ. గాయస్ ఇక్కడ ఎక్కడ లేరు, కొంచెం అటు సైడ్ వెళ్దాం. కింద 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 ఉన్నారేమో. ఆ బ్లేడీ ఆకు, బ్లేడీ ఆకు, ఆకు తిన్నా. సారీ ఆకు ఓ ఇక్కడ ఉన్నారు. ఏయ్ ఎవరు చంపేస్తున్నా, ఐరన్ కాలం చంపేస్తున్నారు. ఐరన్ కాలం చంపడం కాదు, ముగ్గురే ఉంటారు. ఫస్ట్ షీల్ పడ్డు దెబ్బకి చచ్చాడు. ఇంకొకడు అగ్ని యా వెతుక్కోవాలి. కింద ఉన్నాడు. వీడికి ఇవెందుకు బాణాలతో చంపేస్తాను. వచ్చేస్తాడు రా బాబు. షీల్ ఓకే. ఓ నేను నా రీచ్ కాండట్లేదు. షీల్డ్ షీల్డ్ అవసరం లేదు, నేను అన్ని చంపుతాను. హలో థ్యాంక్ యూ ఎమరాల్డ్. ఓకే గైస్ వచ్చింది, ఇప్పుడు తిందాం. రీజన్ అవ్వాలి. ఓకే మనం పైకి వెళ్దాం ఇక్కడ. ఓకే గాయస్ అందుకు నేను దాక్కుంటాను రైడ్ అవ్వను. ఓకే గాయస్ ఒక నిమిషం కలుస్తాను. ఓకే గాయస్ ఓ ఎక్కడ ఉన్నారు. కుర్రకుంక యా చావు చావు భయపడకండి. ఇంకా ఇంకా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? విలేజ్ ఇంట్లోకి వెళ్ళు, చేస్తావు. చచ్చిపో ఆయన సావాలని ఉంది. యా యా చూసి గడ్డి ఏదో వెరైటీగా ఉంటుంది విలేజ్ లో. ఉండండి ఎనిమిస్ ఎక్కడ ఉన్నా చూస్తున్నాను. మీరు గడ్డి గడ్డిలాగా ఉంటుంది. విండికేటర్ ఉన్నారా? హలో విండికేటర్ చావు చావు చావు. ఊ ఎమరల్ మీరే హీరో అయిపోదామనే మీరు వస్తారు కదా, మీ వాళ్ళు బ్యాడ్ అని వచ్చింది. విలువైన వస్తువులు పెట్టేది అది ఇంకా ఇంకెక్కడ ఉన్నారు ఎక్కడ ఉండ్రాడు. ఓకే ఓకే గైస్ ఇంకా ఇంకెక్కడ వెటకెళ్ళాలని. ఇద్దరు దొరికారు. ఇంకా చాలా అరుస్తుంది ఏదో నీటిలోనే అందులో మూలిపోయి ఉంటుంది. అది పండి కాదండి వాళ్ళు సైరన్ అది. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? విలేజ్ని చంపేసిన లోపల వెళ్ళాలి. ఐరన్ కాలం ఉంది ఈ విలేజ్ కౌంటికి, కాపాడుతుంది వాళ్ళని. నేను వెళ్ళినట్టు ఈసరికి. కమాన్ ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ రండి చంపాలి మిమ్మల్ని. ప్లీజ్ చావండి వచ్చి. జీవితం ఇంత దరిద్రం రైడ్ ఎప్పుడు చేయలే. ఎప్పుడు ఇంతే ఎదుర్కోలేదు వాళ్ళని. ఈ విలేజ్ ఇంకా అలాగ ఉంది. అంటే కిందకి వెళ్తామో పైకి వస్తామో లేదో తెలియదు. పైకి ఏ పోతామో అనిపిస్తుంది. ఐరన్ గోళం బాగా సపోర్ట్ చేస్తుంది కదా మనల్ని. ఐరన్ గోళం ఒకటే ఉంది, మనం చేసుకోవడం కూడా మనం అవ్వదు. చేసుకోవడం ఎందుకు కావద్దు? గ్యాస్ ఎక్కడ కనిపిస్తున్నాయా? బ్లాక్ లే కావాలి. ఒప్పుతారు మీరు ఇంకోసారి. భయంగా చోట్ల చెప్పండి. దొరికింది దొరికింది దొరికాడు. దొరికడా? షీల్డ్ పెట్టుకో. ఒక బాణం తగలేదు. ఇంకిద్దరు ఉన్నారు మళ్ళీ ఎమరాల్డ్. ఇద్దరు గుర్రాలు ఉన్నారు. ఏదో చేస్ట్లో పెట్టి ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఇటు సైడ్ నుంచి వచ్చినట్టుండి సార్ రైడ్. నెక్స్ట్ ఐరన్ కాలం ఏది చేస్తున్నారు మీరు? కొట్టండి ఒకటి. కొడతా నాన్ చంపుతారు. నిన్ను ఎగరేసారు దాకా. హైట్ ఉంది ఒకటి. ఏది ఆవది? నాయన కమాన్ అవ్వండి. రండి 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 రండి, నాకు డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ డోంట్ నాట్ డిస్టర్బ్ మీ. ఓకే బై. ఓకే మిస్టర్ క్రాఫ్ట్ వచ్చారు. నా దగ్గర సేఫ్టీ ఉందా బై? సేఫ్టీ ఉండే నా దగ్గరికి గట్ట వచ్చేసారు. ఉండాలి కనిపించాలి కదా వేయాలన్నా. ఇక్కడ ఉండండి వచ్చారు బాధ. ఆరికి వచ్చాడు చూసారా? క్రాస్ బో, క్రాస్ బో వచ్చింది. రాలేదు. ఒక ఎంచాంట్మెంట్ బుక్ వచ్చింది. ఓ లక్ అప్ ది సీటు. వావ్
ఇంకొకడున్న డ్రావేజర్ కాకూడదని కోరుకుంటున్నాను. ఓకే, మీకు కన్విన్చారు ఎక్కడైనా? లే, మన దగ్గరికి వస్తుంది, వెయిట్ చేయాలా? మీరు కింద విలేజ్ ప్రొటెక్ట్ చేస్తారు, పై విలేజ్ ప్రొటెక్ట్ చేస్తారు? డైరెక్ట్ అటాక్. బాబు ఆపండిరా బాబు, అరుపులు అరుపులు. మీ సొమ్ము తగ్గించారా? లే, పెంచాను. మన ఆడియన్స్ వినిపించాలి కదా, అంత దరిద్రం ఉంటుంది. పాపమే, కానీ మన బాగా తెలియాలి కదా వాళ్ళకి. మిస్టర్ ఐరన్ గోళం, పని చేయండి, మీ విలేజ్ కాపాడుకోండి. హలో, మీరు పట్టుకున్నారు అసలు? ఏ, మీ దగ్గర ఉన్నారు ఎవరు? నేను వస్తున్నా, బే పై పట్టకండి. ఇండికేటర్, జాగ్రత్త, ఇండికేటర్ ఉన్నారు. జాట తినండి రోటి. ఓ, ఇటును కూడా ఎంచాన్మెంట్ బుక్ ఇచ్చారు. ఇది సోల్ స్పీడ్ యా, థర్డ్ లెవెల్ ఇది. ఓ, సోల్ స్పీడ్ ట్రీ ఇచ్చారు, చాలా రేరెస్ట్ ఎంచాన్మెంట్ ఇచ్చారు నాకు. ఐ మీన్ మనకి, అంటే నేను చంపాను కాబట్టి నాకు వచ్చింది కాదు, నేను ఆ విధంగా అన్నాను. ఓకే, రైట్ రేట్ నుంచి వస్తు చూద్దాం. కమ్ ఆన్, ఈ సౌండ్ ఆపుతారా? కొంచెం కడుపు తిప్పుతుంది. అంత లేదు, ఈ ఐరన్ గోళం నాకు చిక్కు పేరు ఏంటి? ఓ, దొరికే దొరికే దొరికే. హలో, చచ్చింది గొర్రె? ఓ, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నాకు ఓకే ఓకే, నాకు నా స్టక్ అయ్యింది లైట్గా ఒకసారి అప్పటికి. ఓకే, ఇంకొకలో ఉన్నారు, ఇక్కడ ర్యావేజర్ నాకు తెలిసి. ర్యావేజరేనా? ఎక్కడ ఎక్కడ చంపారు మీరు? ఒకసారి పైకి చూడండి, ఎక్కడ ఉన్నారు? ఆజా ఆజా దర్జీ ఆజా ఇస్మే సాజా ఫాజా ఫాజా ఎక్కుబా రాజా ఎక్కుబా రాజా ఎక్కుబా రాజా ఎక్కుబా రాజా. ఓ, రావేజా దొరికింది, మీ హెల్ప్ కావాలి నాకు, లేకపోతే అవ్వదు. కవర్ కాదు, హెల్పే కావాలి. ఓకే, తింటున్నాను, ప్లీజ్ కో. ఓ, ఎక్కడి నుంచి వస్తాను, నేను హెల్ప్ చేస్తాను, ఆగండి. ఓకే, చావు చావు చావు, నీకు ఎక్కువ హెల్త్ ఉంటుంది. చంపండి ప్లీజ్, బాణాలతో చంపండి. శారీలు వచ్చింది, హీరో ఆఫ్ ది విలేజ్. యస్, నేను యస్, మన హీరో ఆఫ్ ది విలేజ్. అండ్ ట్రేడింగ్ చేద్దామా ఇంకా? ఏడు వచ్చాయి, అంటే ఎక్కువ రాలేదు. రెండు ఎంచాన్మెంట్ బుక్లు వచ్చాయి గాయస్, ఎరో ఎక్కువ వచ్చేసాము, రెండు డబుల్ చెస్ట్లు తెచ్చాము, ఏమి ఏ బుద్ధులు రాలేదు. ఓకే గాయస్, రైడ్ అయ్యింది, చూసారు ఎంత ఎగ్జైటింగ్ అయిందో. ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటాం, నాకు తెలిసి డైమండ్ ఇచ్చింది ఇట్నే. ఓ, ఇట్నే డైమండ్ ఇస్తారు నాకు తెలిసి. ఓకే, ఒక డైమండ్కి యాక్స్, ఒక డైమండ్కి ఇచ్చి, ఒక ఎమరాల్డ్కి చూడండి, ఒక ఐరన్ యాక్స్ ఇస్తారు, తీసుకున్నా? మన ఇంటికి ఎమరాల్స్ ఉన్నాయి కదా, బొగ్గు కావాలి. ఇది హిల్సే కదా, అక్షిమిల్స్ చూడండి, కింద ఉంటే చూడండి. ఓ, 12 బొగ్గు కావాలి నాకు, కింద ఉంటే చూడండి. ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలు అని చాలా అరుదుగా జరుగుతాయి. ఇతను హెల్మెట్ వేస్తున్నారు, మూడు ఐరన్కి ఒక అమరాల్ దొరికాయా? వీఆర్ ద హీరో ఆఫ్ ది విలేజ్ గాయస్. యా, వీఆర్ ద హీరో ఆఫ్ ది విలేజెస్. విలేజ్ని కాపాడి హీరోలు, ముందు మమ్మల్ని కాపాలి. రాత్రికి పడుకో మిస్టర్ గారు, పడుకుంటావా? నేను దూరిపోయాను ఆల్రెడీ, నా పాత ముండి. హలో, హలో, నీ దగ్గర ట్రేడ్లు ఉన్నాయా? ఎట్లేవా? ఓకే, నేను పడుకుంటున్నాను, నీ పడుకోండి, పడుకోండి, రాత్రి అవుతుంది. అయిపోయింది కూడా, పడుకోండి ఇంట్లోకి వెళ్ళి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
గాయ వచ్చేసారు రైట్ అంటే ఎగ్జైటింగ్ అయింది అంటే మేము ఎక్కువ వచ్చేస్తాం అనుకుని హెచ్ చేసాం రెండు డబల్ చెస్ట్లు పెట్టేసాం హార్ యాక్షన్ కింద కానీ మాకు ఎటు రాలేదు ఒక బొగ్గు దొరికిందా బొగ్గ మన డైమండ్ కట్లు కావాలి ఇక్కడ నేను బొగ్గు తీస్తే డైమండ్ బ్లాక్లు వచ్చి ఓ నీ పికాక్స్ ఓ నీ పికాక్స్ తేలేదు కొట్ట చేసుకున్నామా ఐరన్ చేసుకున్నా ఐరన్ లా రాయి ఉంది కదా రాల్ తో చేసుకున్నా రాల్ నా దగ్గర కొల్ల ఇక్కడ ఉన్నాయి నేను చేస్తాను నేను ఒక్క యారో యూజ్ చేసిందంటే అలా కిందోడి మీద మరి యూజ్ చేయలే మీరు తీస్తే రాళ్ళు రావు స్టోన్స్ వస్తాయి ఓ ఇంత గోహ తవ్వేశారా అవుద్ది స్టిక్స్ ఒకటి ఉంది ఏదో చెప్పండి అదే ర్యాక్స్ ఉంది ఇదిగోండి చెట్టుని ఇక్కడైనా ఉంది ఆ చెట్టుని బాధలు కొడితే ఆఫ్టైన్ చేస్తూ వస్తాను ఇచ్చేస్తుంది నాకు వచ్చింది స్టిక్ పాపం ఎవరు ఇల్లు బాధలు కొట్టారు అదే క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చినట్టున్నాను ఓకే పికాక్స్ చేస్తారా పికాక్స్ చేయాలంటే చేసి బట్టలు కొట్టండి నేను అందరికి పికాక్స్ చేయాలంటే స్టోన్ కావాలంటుంది స్టోనా కాబుల్ స్టోనా ఓ నాయన లాగ్ ఎంత ప్రేట అవుతుంది ఓ ఓ ఓ లాగ్ కలిసి మేము లూట్ చేస్తాం కానీ సరదా అంటే కాబుల్ స్టోన్ కావాలంట ఇది కబుల్ స్టోన్ లేదా అది అది రెండో ఉన్నాయి ఎక్కడ వాడిచారు అవసరం లేదు ఈ విలేజ్ ఇల్లు ఒకటి కొట్టియండి విలేజ్కి ఇల్లు కొంటాయి కబుల్ స్టోన్లు ఒకటి చాలు నాకు నా దగ్గర రెండు ఉన్నాయి ఓకే గైస్ అంతే ఒక ట్రేడ్ ఇదంతా కలెక్ట్ చేసి ఒక ట్రేడింగ్ మీకు చూపిస్తాం గైస్ కష్టపడి బొగ్గు సంపాదించాం నీకు బొగ్గు కావాలా ఓకే బొగ్గు నేను ట్రేడింగ్ చేయొచ్చు అని ఓకే ఇంక మీ దగ్గర బొగ్గు ఉండే ఇంకా ట్రేడింగ్ చేయండి అతను ఈ లెవెల్స్ ఓ మర్చిపోయింది రేట్లు పెంచేస్తారు బాబు ఓ నేను ఆడ ఒక్కనే పట్టుకున్నా మనం ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఉన్నది అలాగే అలాగే ఉంచండి ఒక ఎమరాల్డ్ యాడ్ చేస్తున్నాను అయినా లెవెల్ టూకి రాలేదు మీరు ఒక ఎమరాల్డ్ యాడ్ చేయండి అంతే రెడ్ యాక్స్ ఇంకా రాలేదు మీరు చేయండి బొగ్గు లేదా బొగ్గు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సున్నా ఓకే అయితే నేను బొగ్గు ఎక్కడ ఉండో లేదు చూసుకొని వస్తాను అక్కడే ఉంచండి మనకి ఆడి ఆడికి కావాలి మనకి విలేజర్ కొట్టారే కంప్లీట్ చేయ కింద తవ్వినాడు చేయకండి అయితే అది అలాగే ఉన్నాయండి తవ్వకండి 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 కష్టా మనం లేకపోతే ఐరన్ కొలం చావని మన ఐరన్ కొలం చంపుతాం గైస్ ఇక్కడ ఐరన్ కొలం చంపే ట్రిక్ ఏంటంటే మనం మూడు బ్లాక్లు ఎట్టి వెళ్ళి మనకి చేయలేదు మీరు ఏ పని మీద వెళ్ళారు చాలా కష్టంగా చాలా బాగా ఆ పని దాటింది గోయిలో పెట్టింది గోయిలో ఓ నేను చేస్తున్నాను తొక్కలో బెర్రీలు సక్ 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 అని కోసుకుంటాను వాడి కోసం ట్రేడ్ చేయలేదు
బొగ్గుదామంటే మళ్ళీ ఎక్కడికే వచ్చేదండి. ఐరన్ ఉంది కదా, ఐరన్ కూడా ట్రేడ్ అవుద్ది. ఓ ఐరన్ అవ్వదు. కమా ఓ బట్ పడ్డరా ఒక ఎమరల్ తీసి. లేదు ఎమరల్ కూడాను నేను లెగిస్తే నేను ఒకసారి చేస్తాను. మీరు ఒకసారి ఇటు సైడ్ తవ్వి తవ్వాను. వెళ్ళండి వ్యాంగ్ ఫాస్ట్గా. ఇంకోసారి ఇంకోటి వెళ్ళండి. స్నీక్లో ఎన్నుకుండాలి. ఓకే ఇంక ట్రై చేద్దాం. ఓకే నేను ఇంకా ఒకటి ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ చేసేద్దామా. ఓకే లెవెల్ టూకి వచ్చాడు. ఎమరాల్డ్ ఐరన్ మూడు ఐరన్ ఎమరాల్డ్ తీసుకో. ఇప్పుడు కత్తి యా కట్టికేది అన్బ్రేకింగ్ టూ ఐరన్స్ వాడా యా డైమండ్ కట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటా. ఐరన్ ఉంటే తీసుకో. ఓ ఫ్లింట్ ఫ్లింట్ ఉంది కదా. ఫ్లింట్ బోల్డ్ ఉంది మన ఇంట్లో. ఏదైంది వచ్చేసినాయి తీలోపు. ఓకే మేచ్ చేసిన బొగ్గు ఫ్లింట్ తెచ్చేయండి. బొగ్గు ఫ్లింట్ ఐరన్ కూడా తెస్తాను. ఓ 36 ఎమరల్స్ ఒక గంట. అసలు ఆపండి అలాగేం చూస్తాను నేను తెచ్చిన ఆపిసి. నేను ఆపేసాలండి అంటున్నాను. మనకి వస్తువులు తెచ్చారు. అవును మరి తెమ్మంటే అన్ని స్టాకులు తెచ్చి రెడ్ కోలు ఉన్నాయి కదా. గోల్డ్ ఐరన్ ఫ్లింట్ కొంచెం తక్కువ తెచ్చారు లేవు కాబట్టి మన దగ్గర. ఓకే ఇప్పుడు మీరు బొగ్గు చేయండి. ఓకే ఇప్పుడు నేను చేస్తాను. లెవెల్ త్రీ వెళ్ళిపోయారు ఫ్లింట్ చేయండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. మొహమ్మైన ఉన్నారు కరెక్ట్గా. ఓ గాయ్ సరదాగా ఉంది ఎపిసోడ్. రైడ్ కంట ఇట్టు ట్రేడింగ్ సరదాగా ఉంది. నా తెలుసు ట్రేడింగ్ మన మేము ఒక ట్రేడింగ్ హోల్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది కదా. మిస్టర్ క్రాఫ్ట్ ఏంటారు డైమండ్ ఎక్స్ తీసుకున్నారా? నాకు నేను తీసుకుంటుంది. వచ్చింది ఏటి వచ్చింది అన్బ్రేకింగ్ ఒకసారి లేక నేను ఏం చేయాలి ట్రేడింగ్. ఓకే ఓ మై గుడ్నెస్ ఆహా లెవెల్ 5కి వెళ్ళాలి. ఇప్పుడు మనం లెవెల్ 5 కదండి. మన దగ్గర ఏడు ఉంది ఎమరల్ బొగ్గే బొగ్గు బొగ్గు లేదు. యా మన కచ్చి ఫ్లింట్ ఫ్లింట్ నా దగ్గర వుడ్ అవసరం లేదు. మన దగ్గర ఓ మీ దగ్గర ఎంత ఐరన్ ఎన్ని ఐరన్లు ఉన్నాయి? ఐరన్ లేవు ఉన్నాయి. ఐరన్ ఉన్నాయి అండి అని చేయండి మా వాటి. ఓ స్టాక్ అయిపోయింది అతని దగ్గర. అతను వర్క్ స్టేషన్ తెచ్చేస్తున్నాను అండి. అంటే వర్క్ స్టేషన్ అంటారు అది అక్కడ పెట్టాలా అన్నారా? అతను అతను ఒకసారి చూడండి. అతను ఒకసారి చూశాను కావాలి కదా అతనికి. హలో ఒకసారి ఒకసారి లేకండి ప్లీజ్. ఒకసారి సైడ్ లేస్తాడా? ఇంకొంచెం దూరం పోండి. ఓకే తీసుకో తీసుకో. కొంచెం టైం పడుతుంది ఆగండి. నాకు ఒక డైమండ్ కట్టి కావాలంటే నాకు కావాలి. దానికి ఏడు వస్తుంది అని చెప్పమంటే తెలీదు. చూసుకుని తీసుకుందాం. దీనికి అయిపోద్ది కదా. అవసరం లేదు అవసరం లేదు బొగ్గు అవసరం. ట్రేడ్ కొంచెం టైం పడుతుంది అతనికి. బ్లాక్ స్మిత్ కదా. లేకపోతే ఒక యాక్స్ తీసుకుందామా? కత్తి లేవండి. నీ దగ్గర నా దగ్గర 21 ఉన్నాయి. నేను ఒక పని చేయండి. నేను ఒకసారి మీరు సైడ్ లాగండి. నేను వచ్చి ఏంటంటారు ఐరన్ కట్టి అంచాన్ మనం తీసుకోండి. ఐరన్ కట్ట తీసుకోండి. లేవు కదా. మీరు ఒకసారి ఇన్వెంటర్లో కట్టి చూసుకోండి. ఓ ఇక్కడ పెట్టేశారు మీరు. ఓహో అర్థమైందా? తీసి చేయండి ఒకసారి ఐరన్ కట్టి ట్రేడ్. లెవెల్ 5 నేను చేస్తాను లాగండి. వెనక్కి వెళ్ళండి. ఓకే ఐరన్ కట్టికి అన్బ్రేకింగ్ టూ. ఓకే ఇంకొంచెం వెళ్ళాలి మనకు తినాలి. ఓకే అనవసరం. ఈ నాక్సులు కొండ మన చెట్లు కొట్టడం ఇంకా అవసరం లేదు. బోర్లు ఉన్నాయి మన దగ్గర. పిక్యాక్స్ వచ్చి అమ్మిన బాగున్నాయి.
విలేజ్ ఇంటికి తీసుకెళ్దామా? ఇది ఆటోమేటిక్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ మనకు అలా ఉండిపోద్దా? హీరో ఆఫ్ ది విలేజ్ ఏమో చెప్పలేం కదా. ఇంకొంతరా వెళ్ళాలి. ఇంకొక డైమండ్ పిక్, ఇంకొక డైమండ్ యాక్స్ కొనిసాం అంటే మనకి లెవెల్ 5 గెలవుతారు. కొనినా డైమండ్ యాక్స్ మీదకెళ్ళాం. విక్కీకి పనికి వస్తుందేమో. పనికి వస్తుంది కొని గంట గంట అవసరం అండి. ఇంట్లో డైమండ్ యాక్స్ మనం తీసుకున్నాం. ఓకే తీసుకోండి. ఓ నా ఓ నేను తీసుకోలేదా? ఇవ్వండి. ఓ తీసుకోనండి. నాకు కూడా ఒకటి విక్కీకి. విక్కీకి తీసుకో. యా విక్కీ ఓ అతను డైమండ్ లెవెల్ కి వెళ్ళిపోయారు. ఒకసారి అందరికి అవుట్రో చెప్పేస్తాను. ఓకే గైస్, మీ రైడ్ ని ట్రేడింగ్ ని ఎంజాయ్ చేశారు అనుకుంటాను. అతను డైమండ్ లెవెల్ తేయడానికి ఎన్ని ఇచ్చోండి, ఎన్ని కొనాల్సి వచ్చిందో మేము. ఇంకా మిస్టర్ క్రాఫ్ట్ దగ్గర ఇంకొన్ని ఉన్నాయి. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఇంకొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గైస్ కొంచెం కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలి, అవన్నీ మీ ఇష్టం. అండ్ బాయ్.